ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు ప్రియమైన కృప కనికరములు చూపుతున్న దేవుడి యొక్క ప్రజలకు నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడు అత్యంతమైనటువంటి మాటల ద్వారా మనం బలపడాలి, వర్ధిల్లాలి. దేవుడి కటాక్షాన్ని, కనికరాన్ని మనం పొందుకోవాలని దేవుడు బలంగా ఆశిస్తున్నారు. ఈ యొక్క దీవెన టీవీ ఛానల్ ద్వారా మనకు అందుతున్నటువంటి దేవుడు వాక్యాలు, దేవుడు మాటలు చాలా బలమైనవి. సహోదరి సహోదరుడా, నీవు నేను ఊహించని గొప్ప మాటలు దేవుడి యొక్క వాక్యాలు. బైబిల్లో నుంచి దేవుడు ఒక మాట ఏమంటారంటే, భూమి ఆకాశాలు గతించిపోతాయి, ఆయన వాక్యంలో ఒక సున్నా పళ్ళు కూడా నెరవేరేదాకా గతించిపో అంటే అంత పవర్, శక్తి ఉంది ఆయన మాట. ఆయన అందుకే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా ఒక గొప్ప ఉన్నతమైన విడుదల ప్రసాదించబడుతుంది. ఆయన మాట్లాడితే చాలు, మేలు కొల్పబడతాం, మేలు పొందుకుంటాం. దేవుడు యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతున్న మాట, సహోదరి సహోదరుడా, నీవు లెగిచి నీ దేవుడి కోసం నిలబడినట్లయితే నీ దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు, నీ పక్షాన యుద్ధం చేస్తాడు, నీ పక్షాన నీతో నడుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేయబడుతున్న మాట. మన ఆశయాలు ఏంటి? చాలామంది కుటుంబాల్లో చాలా కోరికలు ఉంటాయి. మెయిన్ కోరిక, ప్రధానమైన కోరిక ఏంటంటే, మనం చాలామంది అడుగుతాం వివాహమైన భార్యాభర్తల వద్దకు వెళ్ళి, మీకు వివాహం అయిపోయి ఎన్నోళ్ళు అవుతుంది, ఒక 5 సంవత్సరాలు అవుతుందండి, లేకపోతే 10 సంవత్సరాలు అవుతుందండి అంటారు. ఓకే, మీ ఆశయం ఏమిటి, మీ కోరిక ఏంటి, మీ లక్ష్యం ఏమిటి, టోటల్గా మీరు ఒక మాట చెప్పగలుగుతారా అని అడిగితే వాళ్ళు అంటారు, మా లక్ష్యము మా బిడ్డలేనండి అంటారు. మా బిడ్డలే మా లక్ష్యం, మా గోల్. మా బిడ్డలు మీ ప్రయోజకులు చేయాలి, మా బిడ్డలు మీ బాగా మంచి చదువులు చదివించాలి, మా బిడ్డలు మంచిగా ఉన్నతమైన స్కూల్లో జాయిన్ చేయాలి, మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, మా బిడ్డలకు మంచి పొజిషన్ మేము ఇవ్వాలి, మంచి స్థితిని ఇవ్వాలి, మంచి పొజిషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రతి క్రైస్తవుడు కుటుంబంలో కానీ, ఒక లోకంలో ఉండే కుటుంబాల్లో కానీ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇలా కష్టపడుతున్నావు అని చెప్పి ఒక పెద్ద వయసు గల వ్యక్తి వద్దకు అడిగితే అని అంటాడు, నా బిడ్డల గురించండి అంటాడు. అమ్మా, నువ్వు ఈ వయసులో కూడా బయటకు వచ్చి పని చేసుకుంటున్నావు ఎందుకని అంటే, నా బిడ్డల కోసం అండి అని అంటారు కొంతమంది. చాలామంది కూడా ఏం ఆలోచిస్తారంటే, బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే తల్లిదండ్రులు, ఎక్కువ ఆలోచించే నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య ఎంతోమంది ఉన్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడు వాళ్ళకున్న చిన్న బిడ్డల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క ఆలోచన విధానంలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. అంటే నాకు అర్థం ఏంటంటే, వాళ్ళ బిడ్డలు ఆ అమ్మ నాన్న చెప్పినట్టుగా ఉండట్లేదు, ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. పరిశుద్ధుడైన దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోయే మాట, నువ్వు దేంట్లో ఫెయిల్ అవుతున్నావో దాన్ని నువ్వు ఎలా సక్సెస్గా చూడగలుగుతావు అన్న విషయాన్ని దేవుడు నీతో బోధించడానికి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మన యందు, మన పక్షాన మనతో ఉన్నారు. అందుని బట్టి ఈ వాక్యం చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభుబిడ్డ మీకు రెండోసారి హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. వాక్యమును మనం విన్నట్లయితే దాని మూలంగా మనం సత్యాన్ని తెలుసుకుంటాం. ఒక పని చేయటానికి ఒక సత్యం మనం తెలుసుకోకపోతే మనం సత్యాన్ని చేయలేం, సత్యాన్ని నెరవేర్చలేం. అందుకే తెలియని పనులు మనం చేయం, తెలుసుకుంటే తెలుసుద్ది, తెలిసిన తర్వాత చేస్తాం. అందుకే తెలియని విషయాలు మనం తెలుసుకొని చేయాలనేది దేవుడి ఉద్దేశం. మనకి తెలియని విషయం ఏంటి, మన బిడ్డలకి, మన బిడ్డలు మన మాట వింటలేదు, బిడ్డలు చెప్పిన మాటకి లోబడట్లేదు, వాళ్ళని ఎలాగా మార్చాలి అనేది మనకు తెలియట్లా, వాళ్ళు మన మాట వింటలేదు, మనకు లోబడట్లేదు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. యవన కాలంలోని వాళ్ళ ఇష్టమైన సైతిగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు.
కాబట్టి బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడ్డారు. బిడ్డలకు 18 సంవత్సరాల వయసు వచ్చిందంటే మీరు ఒక 10 సంవత్సరాల నుంచి అయినా సరే మీ బిడ్డల కోసం ప్రయాసపడుతున్నారు. మీకు వివాహమైన కాడి నుంచి బాధ్యత కలిగి మీ బిడ్డల గురించి చాలా కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు భరించారు. ఎంతోమంది ఎన్నో పనులు చెప్పినా కూడా మీరు చిన్నబుచ్చుకోకుండా మీకు వచ్చే ఆదాయం బట్టి, జీతాన్ని బట్టి ఆ జీతం మీ బిడ్డలకు ఉపయోగపడుతుంది, ఆ జీతం మీకు పట్టదెబ్బల కోసం ఉపయోగపడుతుంది ఉద్దేశంతో చాలా అవమానాలు, నిందలు, బాధలు ఎన్నో భరించి మీరు ముందుకు కొనసాగిన వాస్తవాలను మీరు ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కొడుకు కోసం కష్టపడ్డాను కానీ కొడుకు నన్ను కష్టాలు పాలు పెడుతున్నాడు, కూతురు కోసం బాధలు పడ్డాను కానీ కూతురు కూడా నన్ను బాధ పెడుతుంది అని ఏడ్చే తల్లిదండ్రులు లోకంలో ఉండకపోలేదు. చాలామంది ఏడుస్తున్నారు ఈరోజు, ఎందుకమ్మా బాధపడుతున్నావు, నీకు మంచి కొడుకున్నాడు కదా, నీకు మంచి కూతురు ఉంది కదా, మంచి పొజిషన్ ఉన్నారు కదా అంటే వాళ్ళు అంటారు, నా బిడ్డలో ఉన్నటువంటి పొజిషన్ వల్ల కాదు, వాళ్ళలో ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగం లేదు, ఏమీ సహనం లేదు, తల్లిని తండ్రిని సన్మానించే గుణలక్షణాలు లేనే లేవు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు బిడ్డను బట్టి ఏడుస్తున్నటువంటి కాలం ఇది. సహోదరి సహోదరుడ, ఆ కాలంలో నీవు నీ బిడ్డల కోసం ఏడవకుండా చెయ్యాలి అనేది బైబిల్ యొక్క లక్ష్యం. యేసు అంటే కుల మార్పిడి, మత మార్పిడి కాదు. దేవుడు నీ కుటుంబానికి సమాధానం ఇచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, మేలు చేసే దేవుడు. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే 115వ అధ్యాయము 13వ వచనం బైబిల్లో దేవుడు ఏమన్నా తెలుసా, పిన్నలేమి పెద్దలేమి యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు నేను ఆశీర్వదిస్తాను, భూమి ఆకాశాలు సృజించిన నేను మిమ్మల్ని వృద్ధి పొందిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన, నమ్మకమైన, సృష్టికి కారణభూతుడైన సజీవుడు. ఆయన ఎంతైనా సమర్థుడు, ఎంతైనా సమర్థుడు. ఎలాంటి సమర్థుడు అంటే ఆయన, ఆయన సర్వశక్తి కలిగిన సమర్థుడు. ఆయన బైబిల్లో చెబుతున్న వాక్యాన్ని మనం గమనించగలిగితే మనం దీవించబడతాం. యేసు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గుర్తించాలి. కుటుంబాల్లో బిడ్డలు చేయుచున్న తిరుగుబాటు, బిడ్డలు చెడిపోయిన జీవిత పరిస్థితి, యవ్వన వయసులో నిండా 20 సంవత్సరాల వయసు కొడుకు తాగుడికి బానిస అయిపోయాడు, 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కొడుకు ఏమి వివాహం కాకముందే చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు. ఏడుస్తున్నావా చెల్లి, ఏడుస్తున్నావా తల్లి, ఏడుస్తున్నావా అన్నా, నా కొడుకు నా కడుపున చెడపుట్టాడయ్యా, నా కుటుంబం చాలా గుచ్చు చప్పుడు లేకుండా మంచిగా ఒబిడిగా తిన్నా తినకపోయినా ఎవరికి మేము కనిపించకుండా మేము చాలా జాగ్రత్త బతుకుతుంటే నా కొడుకు వల్ల నా కుటుంబం వీధి పాలైపోయింది అని చెప్పే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. నీ కొడుకు నీ కుటుంబానికి ఒక మంచి వ్యక్తిగా మార్చే మాటలే దేవుడి వాక్యం. అయ్యా నా కూతురు వల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, అయ్యా నా కూతురిని అల్లాల ముద్దుగా పెంచుకున్నాను, ఒకరోజు కూడా అన్నం పెట్టకుండా ఉంచలేదు, మేమైనా సరే ఆహారం తినకుండా ఒకవేళ ఉన్నావేమో కానీ మా బిడ్డలకు ఆహారం దాచుకొని పెట్టిన వాళ్ళం. ఈరోజు నా కూతురు వల్ల నా పరువంతా పోయింది, నా పేరు పేపర్లో న్యూస్గా ఎక్కింది, నా బతుకు ఒక న్యూస్లో చెప్పవలసిన దుస్థితి ఏర్పడింది, నా కూతురు చేయడానికి తప్పు చేసిందయ్యా అని ఏడుస్తున్న చెల్లి, ఏడుస్తున్న తండ్రి, నీతో దేవుడు మాట్లాడుతున్న మాటను ఈ వాక్యము నీ కూతురు జీవితాన్ని ఒక మలుపు తిప్పడానికి ఉపయోగపడుతుంది. ఎంత గోద పాపినైనా సరే యేసు నిన్ను ప్రేమిస్తున్నారమ్మా. ఈ లోకం వెలివేయచ్చు నీ బిడ్డలను చూసి, నీ బిడ్డల భవిష్యత్తును చూసి మిమ్మల్ని వెలివేయచ్చు. మిమ్మల్ని ఏంటయ్యా కన్నావు, దున్నపోతులాగా ఉన్నావు, ఇలాంటి చండాలమైన కొడుకును కని రోడ్డుకు వదిలేసావా, సిగ్గు లేదా, నీ కొడుకుని చెప్పు చేతలు పెట్టుకుంటాం చేత కాదా అన్న ఘోరమైన మాటలు విన్న ఓ తండ్రి, ఘోరమైన మాటలు విన్న ఓ తల్లి. ఎంతమంది ముందు తలెత్తుకున్నారో అంతమంది కంటే మించి ఎక్కువ మంది ముందు తలదించుకున్న ఓ తల్లి, తలదించుకున్న ఓ తండ్రి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. లే, నీ దిగుల నుంచి, నీ చింత నుంచి, నీ ఆవేదన నుంచి లెగిచ్చిరా, కృంగిపోయావా,
దిగులు పడుతున్నావా? నా బిడ్డలకి ఎలాగా ఒక జవాబు అని ఆలోచిస్తున్నావా? నా బిడ్డలు ఎలా మారుతారు, నా బిడ్డలు ఎప్పుడు మారుతారు అని కృంగిపోయి ఉన్నావా? నా జీవితంలో నా బిడ్డ మారడు, నా కూతురు మారదు, నేను సస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా తల్లి, అనుకుంటున్నా తండ్రి, చనిపోవద్దు. నిన్నే నీ కుటుంబాన్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచారు. నిన్ను ఈ లోకం అంతా విడిచిన నిన్ను ఏసు విడువరు. నీ లోకం అంతా నిన్ను మర్చిపోయిన ఏసు నిన్ను మర్చిపోదు. నీ కొడుకు వల్ల ఓ తండ్రి నువ్వు అప్పులు పాలైపోయావా? నీ కూతురు వల్ల ఓ తల్లి నువ్వు అప్పులలో మునిగిపోయావా? ఎన్నో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి నీ కూతురు కాలేజీకి పంపిస్తుంటే, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి నీ కొడుకును కాలేజీకి పంపిస్తూ ఉంటే, చెడిపోయిన వాడుగా చేతకాని దానిగా నీ కుటుంబ సభ్యుల్లో నీ కుమార్తె కుమారుడు చెడిపోయారా? అయితే నీ ప్రార్థనకు నీ జీవితంలో దేవుడు తెలియజేయబడుతున్న మాటను గుర్తించండి. ఈ వాక్యమే మీ జీవితాల్లో చైతన్యపరచుద్ది. చిన్న కుమారుడైనా చిన్న కుమార్తె నువ్వు దేవుడు కోసం పెంచాలనేది దేవుడు లక్ష్యం. బైబిల్లో చెప్పిన అంశాలు మనం విందాం. మన బిడ్డలో మార్పు చెందడానికి సరిపోయే అంశాలు ఇవి. మన బిడ్డలు కొత్త వాళ్ళుగా మార్చబడే రెండు అంశాలు మనం చూద్దాం. సామర్థ్య గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం రాయబడిందండి? బాలుడు నడవలసిన తర్వాత వాడికి చిన్నప్పుడే నేర్పించండి, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని రాయబడింది. చిన్నవాడు అన్నప్పుడు అక్కడ పుట్టుపోతులో ఒక అక్షరం ఉంటుంది, ఆ కింద చదివితే వాడు ముసలివాడైన వాడుకు తొలగిపోడు అని రాయబడింది. అంటే మొదటిగా ఒక తల్లిగా తండ్రిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ బిడ్డ నడవలసిన మార్గంలో నీ బిడ్డ నడిపించాలి. దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట. ఈరోజు చాలామంది కుటుంబాల్లో తల్లి బిడ్డని గద్దిస్తుంటే వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న వచ్చి, ఏంటే నా కొడుకుని గద్దిస్తున్నావు, వీడు వంశోధారకుడే, వీడు లేకలేక పుట్టాడే అని గారాబం చేస్తూ ఉంటారు. త్రోవ తప్పిపోతారు బిడ్డలు. ఒక తల్లి కొడుకును, ఒక తల్లి ఒక కూతుర్ని గద్దిస్తుంటే మధ్యలో తండ్రి వచ్చి ఆటంకపరచకూడదు. ఇది సత్యం. కొన్ని కుటుంబాల్లో నాన్న ఉంటాడు, నాన్న పిలిచి రే ఏంటో చదువుకోవట్లేదంట, స్కూల్కి వెళ్ళట్లేదంట, కాలేజీకి వెళ్ళట్లేదంట, రోడ్లం తిరుగుతున్నావంట, బుద్ధి లేనోడా, సిగ్గు లేనోడా అని వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకుని తిడుతుంటే వాళ్ళ అమ్మ వస్తుంది మధ్యలోకి వచ్చి, ఏమండి మొదలు పెట్టారా, ఇంకా కొడుకుని తిడతాం ఆరంభించారా, వీడిని కొడుకుని తిట్టేదాకా మీరు కంటిన్యూ నిద్రపోదు, ఏమి తాగదు, ఏమి తినదు, వీడు నా కొడుకు అండి, వీడు లేకలేక పుట్టిన వాడండి, వీడే నా ఆశయమండి అని కొంతమంది తల్లులు తండ్రి తిడుతుంటే ఆటంకపరుస్తూ ఉంటారు కొన్ని కుటుంబాలు. ఇంకా మరి కొన్ని కుటుంబాల్లో తల్లి తండ్రి కలిసి కూతుర్ని కొడుకుని గద్దిస్తుంటే వాళ్ళ నాయనమ్మ వస్తుంది, మీ నోళ్ళు బడా, ఏంటి చిన్నపిల్లలు వీళ్ళు, తెలిసి తెలియని వయసు, ఏదో చేస్తే చేసేయాలి, అలా చేస్తే చేసేయాలి, కాలేజీ ఎక్కడితే ఎక్కొట్టేయాలి, రౌడీజం చేస్తే చేసేయాలి, చెడిపోతే చెడిపోయాలి, సిగ్గు తాగేయాలి, ఎందుకు అలాగా వాళ్ళు ఆదిపోసుకుంటారని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, నానమ్మ కానీ అమ్మమ్మ కానీ. వాళ్ళు ఏం చేస్తారంటే గద్దిస్తున్న బిడ్డను గద్దించినకుండా అడ్డుపడతా ఉంటారు కొన్ని కుటుంబాల్లో. ఈరోజు దేవుడిని వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసయ్య తన వాక్యంతో నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ విధంగా నీ బిడ్డల గురించిన అభిప్రాయాలను బాలుడు నడవలసిన త్రోవలో నడవనివ్వకుండా పెంచకుండా ఆటంకపరిచే ఆటంకాలు మొదటగా మీరు తొలగించుకోవాలి. గారాభం చేయకూడదు. బైబిల్లో దేవుడి యొక్క వాక్యం అని చెప్పాడు తెలుసా, గద్దించువాడు అంటే ఒక బెత్తం తీసుకోవాల్సిన వాడు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోతే తన కొడుకు చెడిపోతాడు, పాడైపోతాడని బైబిల్ గ్రంథం తెలియజేయబడుతూ ఉంది. యేసునందు సహోదరి సహోదరుడు, ఈరోజు అనేక కుటుంబాల్లో యవన కూతుళ్ళు యవన కొడుకులు చాలా విభ్రాంతిగా చాలా విపరీతంగా చెడిపోయి ఉన్నారు. చాలా ఘోరమైన లోతైన పరిస్థితులకు వెళ్ళిపోయిన వాళ్ళుగా ఉన్నారు. ఆడపిల్ల చదువుకున్న కాలేజీకి వెళ్తూ ఫోన్ తీసుకెళ్తుంది, కొడుకు చదువుకున్న స్కూల్కి వెళ్తూ కూడా ఫోన్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఈరోజు యవనస్తుడికి ఫోన్ లేకుండా, బండి లేకుండా కాలేజీకి స్కూల్కి వెళ్ళేవాళ్ళు లేరు. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే తల తాపెట్టి పెట్టినా సరే నా కొడుకు కాలేజీకి వెళ్ళంటున్నాడు, స్కూల్కి వెళ్ళంటున్నాడు, వీడికి ఫోన్ కొనాలి, ఐఫోన్ కొనాలి, మంచి బైక్ కొనాలి, 2 లక్షలు ఉపయోగం 2 లక్షలు అయినా సరే ఖర్చు పెట్టి బుల్లెట్ కొనాలని చెప్పి చాలా తపన పడుతూ తాపత్ర పడుతూ కొడుకు అడిగిన వాళ్ళు కొనిచ్చే తల్లిదండ్రులు ఉన్నారు.
కూతురు అడిగినవన్నీ కొన్ని తల్లిదండ్రులు ఉన్నారు. ఇది మంచిదంటారా? బైబిల్లో నుంచి మనం చూద్దాం. తల్లిదండ్రులు బిడ్డలకు పంచాల్సింది, తల్లిదండ్రులు బిడ్డలకు ఇవ్వాల్సింది. ఒకటి సత్యాన్ని మీరు గుర్తించాలని పెట్టి మీకు మనవి చేస్తున్నాను సహోదరి సహోదరుడా. మనకేమి కావాలన్నా సరే మనం దేవుడి యొద్దకు వెళ్ళి అడగటం నేర్చుకోవాలనేది దేవుడికి ఉద్దేశం, దేవుడికి ఆలోచన. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే ఒక మాట బైబిల్లో స్పష్టంగా దేవుడు రాశాడు. ఓ ఇజ్రాయేల్ వినుము, దేవుడైన యేసు అద్వితీయుడకు దేవుడై ఉన్నాడు. నీ దేవుడు నీతో బోధించిన ఆజ్ఞలు విధులు కట్టడలు నీ కూతురు కానీ నీ కొడుకు కానీ, నీతో పాటు పడుకున్నప్పుడు, నీతో పాటు లేచినప్పుడు, నీతో పాటు నడుస్తున్నప్పుడు, నీతో పాటు జీవిస్తున్నప్పుడు దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్నమాట. నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు నీ బిడ్డలకు దేవుడు గురించిన వాక్యాన్ని బోధించాలి. త్రోవలో నడవాలంటే బాలుడు నడవస త్రోవలో ఆ వ్యక్తి నడిస్తే పెద్దవాడైనా తొలగిపోడు అనేటువంటి వాక్యం చెబుతుంది. నీ కొడుకు దేవుడు త్రోవలో నడవాలి అంటే నువ్వు దేవుడు గురించిన బోధ అనే కూతురికి నీ కొడుక్కి చెప్పాలి. ఎప్పుడు? కూర్చున్నప్పుడు. నీతో పాటు కూర్చునే సందర్భం ఎన్నోసార్లు సంభవించుద్ది. అప్పుడు నువ్వు చెప్పాల్సింది నీ కూతురికి దేవుడు వాక్యం, యేసు వాక్యం గురించి చెప్పాలి. నీ కూతురికి ఎస్తేరు గురించి చెప్పాలి. నీ కూతురికి ఇజ్రాయేల్ చిన్నదాని గురించి చెప్పాలి. నీ కూతురికి రిబెకా గురించి చెప్పాలి. నీ కూతురికి తబితా గురించి చెప్పాలి. నీ కూతురికి చాలామంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో ప్రార్థన యోధులు, వాళ్ళ గురించి చెప్పాలి. వాక్యం గురించి చెప్పాలి కూతురికి. చెబుతున్నావా తల్లి? కూర్చోగానే ఏయో ఎత్తుకొస్తున్నావా? నువ్వు తల్లిగా తండ్రిగా వెళ్ళబడుతున్నావు. ఈరోజు నీ కూతురు నీ మాట ఎందుకు వింటలేదంటే నువ్వు చెప్పవలసిన రోజుల్లో కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు యేసు గురించి చెప్పకపోవటం వల్ల. ఏ కూతురు నువ్వు ప్రేమించావో ఆ కూతురే లోకంలో ఉన్న మనుషులను ప్రేమించింది. ఒక యవనస్తుని ప్రేమించింది. అమ్మా ఇదిగో ఈ అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేస్తారా లేకపోతే చచ్చిపోమంటారా అని బెదిరించే స్థాయికి వచ్చేసింది. ఏ కూతురు అయితే మీ లక్ష్యంగా ఉందో, ఏ కూతురు అయితే ప్రయోజకులు అవ్వాలని ఆశించారో, మీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. ఎందుకో తెలుసా? నీ కూతురు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు ఒక తల్లిగా నువ్వు చెప్పాల్సిన వాక్యాలు బిడ్డలకు చెప్పావా? దేవుడు నిన్నే అడుగుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు నీ కూతురుని బట్టి? నా కూతురు వల్ల ఏ ప్రయోజనం లేదు, నా కూతురు వల్ల ఏ ఉపయోగం లేదు, నా కూతురు ఇంటి పని చేయదు, వంట పని చేయదు, ఏ పని చేయదు, ఫోన్తో కూర్చుని ఆడుకుంటుంది అని ఈరోజు నీ కూతురుని బట్టి ఎందుకు ఏడుస్తున్నావు తెలుసా? తల్లి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. భర్త గద్దిస్తే అడ్డుపడ్డావు, కొడుకు గద్దిస్తే మనవరాలి మీద దెబ్బ తగలకుండా, గాయం అవ్వకుండా, మాట పడకుండా ఒక నానమ్మగా ఒక అమ్మగా అడ్డుపడ్డావు. నీ అడ్డులే ఆ బిడ్డల జీవితాలు చెడగొట్టేసింది, పాడు చేసేసింది. యవన వయసులో యవన స్త్రీ చెడిపోయేదానికి గల కారణం ఒక తల్లి తండ్రులు గాలాపం, గద్దించనివ్వకుండా గాలాపం. చెడిపోతున్నా వస్త్రధారణ. ఈరోజు నీ కూతురు నువ్వు చెప్పినట్టుగా వస్త్రాలు ధరిస్తుందా? ఈరోజు నీ కూతురు నువ్వు చెప్పినట్టుగా చెప్పులేసుకుంటుందా? ఈరోజు నీ కూతురు నువ్వు చెప్పినట్టుగా జడేసుకుంటుందా? పైనుంచి కింద దాకా వాళ్ళు ఇష్టమైన బట్టలు వేసుకుంటున్నారు, ఇష్టమైన జడలు, ఇష్టమైన చెప్పులు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే సహోదరి సహోదరుడ. తల్లిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, చిన్నలైనా పెద్దలైనా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళు ఉద్ది పొందిస్తాడని చెప్పాడు దేవుడు. రెండో విషయం మనం చూస్తే, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహం వల్లే దీవారాత్రులు నీ కన్నీరు పారనిమ్ము. బైబిల్లో దేవుడు చెబుతున్న మాట విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం. సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహం దీవారాత్రులు నీ కన్నీరు పారనిమ్ము, విరామం కలగనీ మాకు. నీ పసిబిడ్డల ప్రాణం కోసం రేమోజనం లేచి ప్రార్థన చేయి. ఈరోజు తల్లిదండ్రులుగా పిలవబడుతూ అనేక మంది ఫోన్లో బిజీ అయిపోయారు. చాలామంది సీరియల్స్ సినిమాలు టీవీలకు బిజీ అయిపోయారు. ఎక్కడ సందులుగితే అక్కడ బిజీగా అయిపోయారు. చాలామంది తల్లిదండ్రులు డబ్బులు ఉన్నాయని చెప్పేసి షాపింగ్ బిజీ అయిపోయారు. చాలామంది జ్యువెలర్స్ అంటే బంగారం కొనుక్కునే బిజీ అయిపోయారు. చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో జల్సాగా, ఏదో సంతోషంగా, ఏదో సరదాగా, ఏదో జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి హోటల్స్కి భోజనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబాన్ని పట్టించుకునే వాళ్ళు, కుటుంబం మీద బాధ్యత కలిగిన వాళ్ళు, లేకుండా అయిపోయిన వాళ్ళు మనలో లేదంటారా? ఈరోజు తల్లిగా పిలువబడుతున్న నీవు అలాంటి స్థితికి వెళ్ళలేదంటావా? నువ్వు టీవీ దగ్గర కూర్చోలేదంటావా? దేవుడికి సమయాన్ని వృధా చేస్తున్నావు అప్పగలవా?
ఒక తండ్రిగా పిలువబడుతున్న నీవు నీ జీవితం దేవుడికి అప్పగించకుండా సమయాన్ని హృదయ చేస్తానని చెప్పగలవా? సహోదరి సహోదరుడ, నీ కొడుకు నీ కొద్ది కోసం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. సీయోను కుమారి ప్రకారం మన నదీ ప్రభావం దీవాలతో కన్నీలు పాడ కడుగు కన్నీలు కాలుస్తున్నావా? ఈరోజు నీ కొడుకు పదువు తీసేసాడని చెప్పేసి ఏడుస్తున్నావే, నీ కూతురు పదువు తీసినని చెప్పి ఏడుస్తున్నావే, నీ కూతురు తప్పు చేస్తే అదిగో ప్రాణ యవనస్తుంది నా కూతురిని మనస్సుని బలపరిచాడు అని అవతరణలు జరుగుతున్నావా? నీ కొడుకు చనిపోతే నీ కొడుకుని చెడగొట్టిన వాళ్ళు వీళ్ళు నీ అవతరణలు జరుగుతున్నావా? నీ కొడుకుని నువ్వు జాగ్రత్త చేసుకోకుండా, నీ కూతురు నువ్వు జాగ్రత్త చేసుకోకుండా లోకంలో ఉన్న వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావా? దేవునితో అడుగుతున్న మాట ఇది, నిన్ను అడుగుతున్న మాట ఇది. నీకు ఇచ్చిన బహుమతులు దేవుడి కోసం పెంచుతున్నావా? నీకు ఇచ్చిన బహుమతులు దేవుడి కోసం ఉంచుతున్నావా? నీకు ఇచ్చిన బహుమతులు దేవుడి కోసం ఉపయోగిస్తున్నావా? దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. తప్పించుకోగలగా? రెండు వేల 20లో నీ జీవితాన్ని అధికంగా భక్తులు పెంచుకో. నువ్వు చేయాల్సిన బిడ్డలకు రెండో పాయింట్ తెలుసా? దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి, కన్నీలు కార్చాలి, అంగలార్చాలి, ప్రాధీపడాలి, ప్రార్థన చేయాలి. దేవా, నా కొడుకు జీవితానికి జవాబునివ్వండి, నా కూతురు జీవితానికి జవాబునివ్వండి. బిడ్డల కన్నా మీరు బిడ్డల జీవితాలు మార్చలేదు. బిడ్డల జీవితాలు చెడిపోయినాయి, కానీ బిడ్డల జీవితాన్ని మార్చగలిగింది ప్రార్థన. ఒక తల్లిగా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలని ప్రభు బిడ్డ మీకు మనవి చేస్తున్నాను. ఇంగ్లాండ్ దేశంలోని ఒక తల్లి తన కొడుకు కోసం ఏడుస్తూ ఉంటుంది. ఆ కొడుకు ఏంటి తెలుసా? యవన కాలం చెడిపోతాడు. నిన్న 19 సంవత్సరం వయసు వచ్చేవాడికి వ్యభిచారానికి, మందుకి, బ్రాందీకి, చెడు వ్యసనాలకి అన్నిటికీ బానిస అయిపోతాడు. రాత్రి 1 గంటకి ఇంటికి వచ్చేవాడు చాలా అమ్మని బాధ పెడుతూ ఉండేది, అమ్మ ఏడుస్తూ ఉండేది, తల్లి ఏడుస్తూ ఉండేది. నా కొడుకుని గాలాభంగా పెంచాను, కోట్ల ఆస్తికి వాసుడు అని చెప్పేసి ఎంతో గాలాభంగా పెంచాను, కానీ ఈరోజు నా కొడుకు చెడిపోయాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. ప్రతి స్త్రీతో వ్యభిచారం చేస్తాడు, ఇంట్లో పనిచేసే పని అమ్మాయితో కూడా వ్యభిచారం చేసే కామాతృత గలవాడిగా నా కొడుకు మారిపోయాడు. నా కొడుకు బంధువులు ఇంటికి వెళ్తే బంధువులు భయపడుతున్నారు, అమ్మ మా ఇంట్లో ఆడపిల్ల ఉంది, వీడు భయంకర కామాతృత గలవాడని చెప్పేసి అసహించుకుంటున్నారు ప్రభువా అని తల్లి కన్నీళ్ళు కాచి పాలు చేసేది. రోజు రాత్రిపూట 1 గంట దాకా 1 గంటకు వచ్చి తలుపు కొట్టేవాడు, తల్లిని కూడా పచ్చి బుద్ధులు తిట్టేవాడు, తాగిన మైకంలో కింద పడిపోయేవాడు. అలాంటి కొడుకు తన జీవితంలో ముందుకు వచ్చినప్పుడు ఎంతో బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి తన ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఈ యొక్క యవనస్తుని పేరు తెలుసు అగస్టిన్. ఈ అగస్టిన్ తన స్నేహితుడి ఇంట్లో పుట్టినరోజు ఉందని చెప్పేసి పార్టీకి వెళ్తాడు. అక్కడ వాళ్ళింట్లో వాక్యం చెప్పబడుతూ ఉంటుంది. ఎవరింట్లో? అగస్టిన్ స్నేహితుడి ఇంట్లో వాక్యం చెప్పబడుతూ ఉంటుంది. అగస్టిన్ అక్కడ 2 నిమిషాలు నిలబడతాడు. అగస్టిన్ వాక్యం వినిపించబడుతుంది, కిందకి పడి ఏడుస్తూ ఉంటాడు. అగస్టిన్ ఏడుస్తాడు, నా కోసం వేసు రక్తం చిందించాడు, నేను గోధ పాపని వేసు నన్ను క్షమిస్తాడా అని అగస్టిన్ ఏడుస్తూ తన జీవితాన్ని మార్చుకొని రాత్రి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. అమ్మ తలుపు తీసేవాడికి, అమ్మా నువ్వు కాచిన కన్నీటికి నేను పరలోకాన్ని కొట్టుకుపోయానమ్మా, నాకు ఏసే కావాలమ్మా అని అగస్టిని యవన కాలంలో దేవుడి కోసం జీవించాడు, గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, గొప్ప ఉన్నతమైన సేవ చేశాడు. అగస్టిన్కి ఆ రోజుల్లో పెట్టిన ముద్దు పేరు తెలుసా? పరిశుద్ధమైన అగస్టిన్. అగస్టిన్ అనే వ్యక్తి వివాహం చేసుకోకుండా వాటికన్ సిటీ అనేటువంటి దాంట్లో పోపుగా మార్చబడ్డాడు. గొప్ప దైవజనుడిగా తల్లిదండ్రులకు మంచి పేరు తేగలిగాడు. ఒక తండ్రిగా నీ బిడ్డలకు కంటం కాదు, నీ బిడ్డల మీద ఆ విధంగా అంటే వాళ్ళ మీద పడి ఏడవటం కాదు, నీకు నీవుగా దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. నీ ప్రార్థన వలనే నీ కొడుకు నీ కూతురు ప్రయోజకులు అవుతారమ్మా. ప్రార్థన లేని కుటుంబాల్లో యవనస్తులు ఇష్టమైనట్టుగా జీవిస్తూ ఉన్నారు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. యవనస్తులు క్రాఫ్ చూస్తే చండాలమైన క్రాఫ్, వస్త్రాలు చూస్తే చినిగిపోయిన బట్టలు, చెప్పులు చూస్తే అర్థం కాని అగోచరం. తల్లిదండ్రులుగా ఎంతోమంది ముఠా పని చేసుకొని లక్షల రూపాయలు బిడ్డకి ఇస్తుంటే అవి అలా నీళ్లు కరగేసినట్టుగా పాడు చేస్తున్నారు. ఎంతోమంది యవనస్తులు చూస్తే నెత్తి మీద కుంపలు పెట్టుకున్నట్టుగా నెత్తి నిండా అన్ని క్లిప్పులు పెట్టుకుంటాం. వస్త్రాలు చూస్తే ఒళ్ళు కప్పుకున్నట్టుగా లేదు, చెప్పులు చూస్తే విచ్చలవిడమైన చెప్పులు. స్త్రీ కానీ పురుషుడు కానీ రోజు ఇంట్లో చేతిలో ఫోను, బయటకు వస్తే బైకు. ఎంత కష్టపడి అమ్మ నాన్న సంపాదిస్తున్నారా అని తెలియట్లా. వెచ్చలవిడిగా హోటల్స్కి, వెచ్చలవిడిగా సినిమా హాల్స్కి, వెచ్చలవిడిగా షాపింగ్కి. జీవితం అంటే లోక ఆశలతో అంటుకుపోయిన పరిస్థితి. ఒక తల్లిగా కన్నావు, ఒక తండ్రిగా కన్నావు, దానికి జవాబుదారి నీవే సహోదరి సహోదరుడా. నీ జీవితంలో నువ్వు గంజి తాగుతున్నావు, నీ బిడ్డల జీవితం పాడైపోతుంది. నువ్వు ఆలోచించు, నీ దేవుడు నీకు అన్యాయస్తుడు కాదు. నీ కూతురు వల్ల నువ్వు పోలు చేసుకెళ్ళే రోజు రాకముంది, నీ కొడుకు వల్ల నువ్వు పోలు చేసుకెళ్ళే స్థితిగతులు రాకముంది, నీ కొడుకు కూతురు వల్ల మీరు ఉదేసుకొని చచ్చే రోజు రాకముంది. కళ్ళు తెరవండి. దేవుడు అంటున్నాడు, మీ జీవితాలు మీ బిడ్డల మీద గోలుగా పెట్టుకున్నారు, దేవుడు ఎందుకు రండి.
మోకరించండి. సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహాలు దీవలతో కన్నీరుకు పారనే ఉంది. లూకా స్వాతి ఎనిమిది వచ్చిన దేవుడు చెప్పిన మాట తెలుసా, అమ్మ యెరూషలేముకు మాత్రమేరా, నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి, కన్నీళ్ళు కాచమని చెప్పాడు. సహోదరి సహోదరుడా, తల్లి నిన్ను ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నాడు, చెల్లి నిన్ను దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు, ఓ తండ్రి నిన్ను దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మిమ్మల్ని మీ జీవితాన్ని చేతనపరిచి మీ బిడ్డల భవిష్యత్తు తిరగరాయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ఈరోజు మేము మాట్లాడిన ఉన్నతమైన మాటలు బట్టి ఉన్నారు. బిడ్డల భవిష్యత్తు ఎలాగుంది, బిడ్డల జీవితం మారాలంటే ఏం చేయాలి, నేను మాట్లాడిన విలువైన మాటలు బట్టి నీకు అన్నారు. యవనస్తులు చెడిపోతున్నారు, అనేక యవనస్తులు పాడైపోతున్నారు, లైంగిక అలవాట్లకు పడిపోయారు, పాపాలకు డ్రగ్స్కి బానిస అయిపోయారు, మందుకి బానిస అయిపోయారు, బుల్లెట్స్ బళ్ళకు బైకులు బానిస అయిపోయారు, ఫోన్లకు బానిస అయిపోయారు, చినిగిపోయిన వస్త్రాలు వేసుకునే వస్త్రానికి బానిస అయిపోయారు. నేత్రాశ శరీరాశ చూడడము విచ్చలవిడిగా ఉంది, విచ్చలవిడిగా ఉంది. నీ కనిగిరం నీ కటాక్షం వల్ల మేము బతుకున్నాం, మీ కృప వల్ల బతుకున్నాం, మా మంచితనం కాదు పిల్ల. వాక్యంలో పెద్ద తల్లిని కదిలించు, వాక్యంలో పెద్ద తమ్ముడిని కదిలించు, వాక్యంలో పెద్ద జీవితాన్ని పరిశుద్ధాత్మ సరిచేసి సమాధానకరమైన జీవితం తెచ్చి, మేలుకరమైన జీవితం తెచ్చి, ఆశీర్వాదకరమైన జీవితం తెచ్చి, సమృద్ధి సకల సమృద్ధి కలిగిన జీవితం తెచ్చేసి, సమాధానం శాంతిని మద్దతు కాపుదలు భద్రపరిచి, ఉజ్జీవపరిచి దీవెన టీవీ ఛానల్ అనేక హృదయాలు తెరిచి, అనేక కుటుంబాలు సరిచేసి, గర్భన గర్భం తెచ్చింది, సంతానం సంతానం, ఉద్యోగం ఉద్యోగం తెచ్చింది, వివాహం కాసి వివాహం తెచ్చింది, అప్పుల్లో అప్పులు చూపించింది, అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత తెచ్చింది, ప్రతి అవస్థ ప్రతి యొక్క కుటుంబం తెచ్చి, ప్రతి మార్గాన్ని కుటుంబం తెరిచి, దీవించి అనేక హృదయాలు తెరిచి, పరిశుద్ధాత్మని ఏసును అడుగుతున్నా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా రా, అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్య నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.